హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు షైన్ ఇండియా ఎస్ఆర్ ట్యూటోరియల్. మనం ఇప్పుడు జనరల్ స్టడీస్ దీనిలో మనం వ్యవసాయం ఆహార నిర్వహణ ఆర్థిక సర్వే 2018-2019కి సంబంధించినటువంటి ప్రాక్టీస్ బిట్స్ని చూద్దాం. దీనిలో ఫస్ట్ క్వశ్చన్, వ్యవసాయ మార్కెటింగ్ సంస్కరణలు అధిక భాగం అమలు పరిచిన రాష్ట్రం ఏమిటి? వ్యవసాయ మార్కెటింగ్ సంస్కరణలు అధిక భాగం అమలు పరిచిన రాష్ట్రం ఏంటంటే మహారాష్ట్ర. నెక్స్ట్ వన్, 2011-2012 ధరల వద్ద 2018-2019 వ్యవసాయ అనుబంధ రంగాల స్థూల కలుపబడిన విలువలో వృద్ధి ఎంత? ఆన్సర్ 2.9%. నెక్స్ట్ వన్, 2017-2018 వ్యవసాయ అనుబంధ రంగాలకు సంబంధించి ఈ కింది ఏ రంగంలో అధిక వృద్ధి నమోదైంది? ఆన్సర్ ఫిషింగ్ ఆక్వాకల్చర్ రంగంలో. దీన్ని మళ్ళీ చెప్తున్నాను, 2017-2018 వ్యవసాయ అనుబంధ రంగాలకు సంబంధించి ఫిషింగ్ ఆక్వాకల్చర్ రంగంలో అధిక వృద్ధి నమోదైంది. నెక్స్ట్ వన్, వ్యవసాయ గణాంకాలు 2015-2016 ప్రకారం మొత్తం కమతాలలో సంఖ్యాపరంగా కింది ఏ కమతాలు ఎక్కువ? ఆన్సర్ ఉపాంత కమతాలు ఎక్కువ. నెక్స్ట్ వన్, కింది వాటిలో ఆర్గానిక్ ఫార్మింగ్కు సంబంధించి ప్రభుత్వం ప్రకటించిన పథకం ఏమిటి? దీనిలో ఫస్ట్ పరంపరాగత కృషి వికాస్ యోజన, నెక్స్ట్ ఇంకొక పథకం ఏంటంటే గంగా కళ్యాణ్ యోజన అనే ఈ రెండు పథకాలు. నెక్స్ట్ వన్, కింది ఏ రాష్ట్రం 0 బడ్జెట్ నేచురల్ ఫార్మింగ్లో పురోగతి కనబర్చింది? ఆన్సర్ కర్ణాటక, హిమాచల్ ప్రదేశ్, ఆంధ్రప్రదేశ్. ఇవేంటంటే ఈ మూడు రాష్ట్రాలు 0 బడ్జెట్ నేచురల్ ఫార్మింగ్లో పురోగతిని కనబర్చినవి. నెక్స్ట్ వన్, కింది వాటిలో వ్యవసాయ మార్కెటింగ్ రైతు స్నేహపూర్వక సంస్కరణల సూచిని 2016 ప్రారంభించింది ఏమిటి? ఆన్సర్ నీతి ఆయోగ్. వ్యవసాయ మార్కెటింగ్ రైతు స్నేహపూర్వక సంస్కరణల సూచిని 2016 ప్రారంభించింది నీతి ఆయోగ్. నెక్స్ట్ వన్, ప్రపంచవ్యాప్తంగా పాల ఉత్పత్తిలో భారత్ స్థానం ఎంత? ఆన్సర్ 2వ స్థానం. పాల ఉత్పత్తిలో భారత్ 2వ స్థానం. నెక్స్ట్ వన్, 2018-2019 సంవత్సరంలో వ్యవసాయ పరపతి కింది ఏ రాష్ట్రాలకు అతి తక్కువగా లభించింది? ఆన్సర్ ఈశాన్య రాష్ట్రాలకు వ్యవసాయ పరపతి తక్కువగా లభించింది. నెక్స్ట్ వన్, 19వ పశు సంపద గణాంకాల ప్రకారం భారత్లో గొర్రెల సంఖ్య ఎంత? అంటే 65.1 మిలియన్లు. నెక్స్ట్, తలసరి పాల లభ్యత కింది ఏ రాష్ట్రంలో ఎక్కువ? ఆన్సర్ పంజాబ్ రాష్ట్రంలో ఎక్కువ. నెక్స్ట్ వన్, భారత్లో తలసరి పాల లభ్యత ప్రతిరోజుకు ఎంత? ఆన్సర్ 375 గ్రాములు. మళ్ళీ చెప్తున్నాను, భారత్లో తలసరి పాల లభ్యత ప్రతిరోజుకు 375 గ్రాములు. నెక్స్ట్ వన్, ప్రపంచవ్యాప్తంగా చేపల ఉత్పత్తిలో భారత్ స్థానం ఎంత? అంటే 2వ స్థానం. నెక్స్ట్ వన్, సాగునీటిని అధికంగా వినియోగించుకునే పంటలు. ఆన్సర్ వరి పంట, చెరకు పంట. ఇవేంటంటే సాగునీటిని అధికంగా వినియోగించుకునేటటువంటి పంటలు.
నెక్స్ట్ క్వశ్చన్, స్థిర ధరల వద్ద అంటే 2011-2012 సంవత్సరం ప్రకారం స్థూల కలుపబడిన విలువలో 2018-2019 వ్యవసాయ అనుబంధ రంగాల వృద్ధి ఎంత? ఆన్సర్ 14.4%. నెక్స్ట్ వన్, క్రింది ఏ సంవత్సరంలో వ్యవసాయ అనుబంధ రంగాలలో వృద్ధి అధికంగా నమోదైంది? వ్యవసాయ అనుబంధ రంగాలలో వృద్ధి అధికంగా నమోదైన సంవత్సరం ఎప్పుడంటే 2016-2017. నెక్స్ట్ వన్, కింది ఏ బోర్డు బ్లాక్ చైన్ ఆధారిత మార్కెట్ ప్లేస్ అప్లికేషన్ అభివృద్ధి పరిచేటటువంటి దిశగా ప్రయత్నిస్తుంది? బ్లాక్ చైన్ ఆధారిత మార్కెట్ ప్లేస్ అప్లికేషన్ అభివృద్ధి పరిచే దిశగా ప్రయత్నిస్తుంది, అది ఏమిటి? ఆన్సర్ కాఫీ బోర్డు. నెక్స్ట్ వన్, 2017-2018 దేశంలో మొత్తం పాల ఉత్పత్తి ఎంత? ఆన్సర్ 176.3 మిలియన్ టన్నులు. నెక్స్ట్ వన్, విద్యుత్ సంస్కరణలను మొదటిగా సిఫార్సు చేసిన కమిటీ ఏమిటి? ఏంటంటే హితేన్ భయ్యా కమిటీ. నెక్స్ట్ వన్, కింది ఏ కమిటీ సిఫార్సులపై 1982 జూలైలో నాబార్డు ఏర్పడింది? ఆన్సర్ శివరామన్ కమిటీ సిఫార్సులపై. నెక్స్ట్ వన్, తలసరి పాల లభ్యత కింది ఏ రాష్ట్రంలో తక్కువ? ఆన్సర్ అసోం రాష్ట్రంలో తక్కువ. నెక్స్ట్ వన్, ప్రపంచ ఆహార భద్రత సూచి 2018 మొత్తం 113 దేశాలలో భారత్ స్థానం ఎంత? ఆన్సర్ 76వ స్థానం. నెక్స్ట్ వన్, కింది వాటిలో చేపల ఉత్పత్తికి సంబంధించిన విప్లవం ఏమిటి? బ్లూ రివల్యూషన్ అనే విప్లవం. నెక్స్ట్ వన్, కింది ఏ రాష్ట్రాలలో కమతాల సమీకరణ 1950-1951 తర్వాతి కాలంలో కొంతమేర వేగంగా జరిగింది? ఆన్సర్ మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్రలలో. నెక్స్ట్ క్వశ్చన్, నేషనల్ షాంపుల్ సర్వే 70వ రౌండ్ ప్రకారం ఎంత శాతం వ్యవసాయ కుటుంబాలకు పశుపోషణ ప్రధాన ఆదాయ వనరుగా నిలిచింది? ఆన్సర్ 3.7%. వ్యవసాయ కుటుంబాలకు. నెక్స్ట్ వన్, వ్యవసాయ సంస్కరణల కమిటీని అఖిల భారత కాంగ్రెస్ కింది ఎవరి అధ్యక్షతన 1949 ఏర్పాటు చేసింది? ఆన్సర్ జేసి కుమారప్ప వీరి యొక్క అధ్యక్షతన. నెక్స్ట్, వ్యవసాయ రంగ స్థూల కలుపబడిన విలువలో వ్యవసాయం విద్య పరిశోధనపై 2018-2019 చేసిన వ్యయం ఎంత? ఆన్సర్ 0.37%. నెక్స్ట్, మసూరి వరి విత్తనాన్ని అభివృద్ధి చేసిన దేశం ఏమిటి? ఆన్సర్ మలేషియా దేశం. నెక్స్ట్, ఫోర్డ్ ఫౌండేషన్ సిఫార్సు మేరకు 1960-1961 ప్రారంభమైన కార్యక్రమం ఏమిటి? ఆన్సర్ సాంద్ర వ్యవసాయ జిల్లాల పథకం. నెక్స్ట్ వన్, కింది వాటిలో అంతర్జాతీయ పరిశోధనా సంస్థ అభివృద్ధి చేసినటువంటి వరి వంగడం కానటువంటిది ఏమిటి? ఆన్సర్ H4 అనే వరి వంగడం.
నెక్స్ట్ 2019 మార్చి నాటికి, 2019 మార్చి నాటికి దేశంలో చౌక ధరల దుకాణాలు ఎన్ని ఉన్నాయి? ఆన్సర్ 5.33 లక్షలు ఉన్నాయి. నెక్స్ట్ సూక్ష్మ నీటిపారుదల శాఖ వ్యవస్థ అమలు ద్వారా 2015 సంవత్సరంలో శక్తి వినియోగం ఆదా అనేది అధిక శాతం ఏ రాష్ట్రంలో జరిగింది? దీన్ని మళ్ళీ రిపీట్ చేస్తున్నాను. సూక్ష్మ నీటిపారుదల శాఖ వ్యవస్థ అమలు ద్వారా 2015 సంవత్సరంలో శక్తి వినియోగం ఆదా అధిక శాతం ఏ రాష్ట్రంలో జరిగింది? ఆన్సర్ హర్యానా రాష్ట్రంలో. నెక్స్ట్ సూక్ష్మ నీటిపారుదల వ్యవస్థ అమలు ద్వారా 2015 సంవత్సరంలో ఎరువుల వినియోగం ఆదా అధిక శాతం ఏ రాష్ట్రంలో జరిగింది? ఆన్సర్ రాజస్థాన్ రాష్ట్రంలో జరిగింది. నెక్స్ట్ 1991-1992 నుంచి 2017-2018 మధ్య కాలంలో పాల ఉత్పత్తి సగటు సంవత్సరిక వృద్ధి ఎంత? ఆన్సర్ 4.5%. నెక్స్ట్ వన్, ప్రపంచ గోట్ పాపులేషన్లో భారత్ వాటా ఎంత? ప్రపంచ గోట్ పాపులేషన్లో భారత్ వాటా ఎంత అంటే 16.1%. నెక్స్ట్ వన్, నీతి ఆయోగ్ డెవలప్మెంట్ మానిటరింగ్ అండ్ ఎవల్యూషన్ ఆఫీస్ సంయుక్తంగా 2016 సంవత్సరంలో నిర్వహించినటువంటి అధ్యయనం ప్రకారం కింది ఏ రాష్ట్రాలలో కనీస మద్దతు ధరల విధానానికి సంబంధించి రైతులలో అవగాహన తక్కువగా ఉంది? ఆన్సర్ అసోం, పశ్చిమ బెంగాల్. నెక్స్ట్, పంటల స్థూల కలుపబడిన విలువలో వృద్ధి కింది ఏ సంవత్సరంలో ఋణాత్మకంగా నమోదైంది? ఆన్సర్ 2014-2015 సంవత్సరం, ఇంకా 2015-2016 సంవత్సరాలలో. నెక్స్ట్, కనీస మద్దతు ధర వ్యవసాయ కార్యకలాపాల ప్రారంభానికి ముందు ఎన్ని పంటలకు కేంద్ర ప్రభుత్వం మద్దతును ప్రకటించింది? ఆన్సర్ 22 పంటలకు. కనీస మద్దతు ధర వ్యవసాయ కార్యకలాపాల ప్రారంభానికి ముందు ఎన్ని పంటలకు కేంద్ర ప్రభుత్వం మద్దతును ప్రకటించింది? ఆన్సర్ 22 పంటలకు. ఫ్రెండ్స్, మీకు మా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.